బీజేపీ కార్యకర్తలకు కార్యవర్గ సభ్యులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మీరు చూస్తున్నారు రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర సాధనకై నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఏ ఆశయంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఈరోజు నీళ్లు రావట్లేదు, నియామకాలు లేవు, నియామకాలు లేక యువత మొత్తం రోడ్డు పడింది. అదేవిధంగా ఏదైనా పరీక్షలు నోటిఫికేషన్ చూస్తే వాటి పేపర్ లీక్తో యువతను భయోమయంకి గురి చేసి రోడ్డు మీద తీసుకొస్తున్న పరిస్థితి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా చూసుకున్నట్టుంటే ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఈరోజు బీసీ కార్పొరేషన్ నిధులు ఏ ఒక్క బీసీ బిడ్డకు కానీ రావట్లేదు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏ ఒక్క ఎస్సీ బిడ్డకు రావట్లేదు. అదేవిధంగా చూసుకున్నట్టుంటే ప్రతి ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాం, ప్రతి ఊర్లో గుడిసె లేకుండా వేస్తామని చెప్పి గత రెండు ఎలక్షన్స్కు ప్రామిస్ చేసినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మరి ప్రతి ఊరికి పోవాల్సిందే, గడప గడప చూడాల్సిందే, ఎన్ని పురుషులు తీసేసి ఎన్ని ఇల్లు కట్టినారు ఈరోజు వాళ్ళు పూజ చేయాల్సిన అవసరం ఉన్నది. వీలైతే వాళ్ళు రామాయణపేట చదువుతుందో కానీ ఏదో చదువుతుందో కానీ నిజాంపేట చదువుతుందో కానీ ఎక్కడ వచ్చినా సరే మేము మాట్లాడడానికి డిస్కషన్ చేయడానికి భారతీయ జనతా పార్టీ తరఫున మా ఇంట్లో అన్ని రెడీగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా కేసీఆర్ గారు మీరు ఏమంటున్నారు, ప్రజా సంక్షేమమే మా లక్ష్యం, ప్రజలకు అడుగు అడుగున మేము అభివృద్ధి ఫలాలను అందిస్తామని చెప్తున్నారు. అయ్యా మీరు చెప్తున్నారు ఒక మాట, అబ్ కీ బాత్ కిసాన్ సర్కార్, ఏమంటున్నారు అబ్ కీ బాత్ కిసాన్ సర్కార్. అయ్యా మాకు ఉమ్మడి రామాయణపేట మండలం ఉన్నటువంటి తన స్వగ్రామమైనటువంటి ఎమ్మెల్యే స్వగ్రామమైనటువంటి కొనాపూర్లో 2,50,00,000 రూపాయల కుంభకోణం జరిగి కిసాన్ రైతు కిసాన్లకి మెడకు ఉంటాడు వాడే పరిస్థితి వచ్చింది. మరి మీరు చెప్పే సామెతకు మీరు ఇచ్చే స్లోగన్కి ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవస్థకి ఎక్కడైనా సంబంధం ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీ ఈ ఎమ్మెల్యే భర్త మీ ఎమ్మెల్యేకి మళ్ళీ దీవించమని చెప్పేసి ఈసారి టికెట్ పిచ్చిపోతుంటా నా బిడ్డను గెలిపించమని అన్నావు, అక్కి బాస్ కిసాన్ సర్కార్ అన్నావు, కిసాన్ మెడలో ఉల్తాడేసుకొని చాలా మంది కుటుంబాలు ఈరోజు రైతు బీమా వస్తుందని 5 లక్షల కోసం కుటుంబ త్యాగాలు చేసుకొని చనిపోతున్నారు, ఇది పాపం మీది కదా అని అడుగుతున్నాను. అదేవిధంగా హరీష్ అన్న మాట్లాడతాడు, అయ్యా నేను మెదక్కు రింగు రోడ్ తెచ్చినా అని చెప్పి, అయ్యా మరి గిరగిర గిరగిర తిరుగుతా రింగు మరి రింగు రింగులుగా తిరుగుతుంటే చుట్టిపడబడిందా ఏడబడిందా అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా జిల్లా పరిషత్ సమావేశంలో మనకు ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చినప్పుడు నేను ఒకటే ఒక మాట అడిగిన, అయ్యా ప్రతి జిల్లాలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారి అధ్యక్షతన జిల్లా హాస్పిటల్ కమిటీ ఉంటుంది, మనకు జిల్లా పరిషత్ ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాలు కలిసిపోయింది, మరి మన జిల్లాకు అధ్యక్షత ఎందుకు నియమించలేదు, ఆ కమిటీ ఎందుకు పురోగతి చేయలేదు అని అన్నా. ఎత్తి తలకాయ చేయి పెట్టుకొని తలకాయ కిందికేసుకొని 15-20 నిమిషాలు సమాధానం చెప్పకుండా నోరు మూసుకొని స్టేజ్ కూర్చున్న దుస్థితి ఏర్పడింది. డిఎంహెచ్ఓ గారిని అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారిని ప్రశ్నించినట్టయితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మెదక్కు జిల్లా ఆసుపత్రి లేదు, మనకు ఉన్నది ఏరియల్ హాస్పిటలే, ప్రస్తుతం మనం ఉన్నటువంటి హాస్పిటల్ మండల పడకల హాస్పిటలే, మన జిల్లా ఆసుపత్రిగా అవతరించాలంటే కనీసం 300
బెడ్ హాస్పిటల్ ఉండాలి. అదే సమావేశంలో కొత్తగా ఏర్పడినటువంటి నిజాంపేట మండలానికి పిఎస్సీ కావాలి సార్ అని అడిగాం. అడగంగానే ఇప్పటికి 9 నెలలు అవుతుంది, ఇప్పటికి 9 నెలల క్రితం ప్రకటించిండు నిజాంపేటకు పిఎస్సీ ప్రకటిస్తున్నా నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టుకుపోతానని చెప్పి. మరి 9 నెలల నుంచి అమిత్ షా గారికి కొబ్బరికాయ దొరుకుతలేదా అని అడుగుతున్నాను నేను. అదేవిధంగా నిజాంపేట హెడ్ క్వార్టర్ లో ఏదైతే కూర్చుంటుందో దృశ్య ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి 104 డబుల్ బెడ్రూమ్ల కోసం కొబ్బరికాయ కొట్టిపోయాడు. నేను జిల్లా పరిషత్ లో స్టాండింగ్ కంపెనీలలో ఈ ప్రజా గొంతుకై ఈ ప్రజల తరఫున నేను ప్రశ్నించిన సందర్భంగా చెప్పిన సమాధానం మనకు నిధులు సరిపోతలేవు, కాంట్రాక్టర్ టెండర్ లేచిండ్రు, ఆ కమిషన్ నిమిత్తలేవు, ఆ కమిషన్ నిమిత్తలేవు కాబట్టి నేను 104 బెడ్రూమ్ కట్టము అని చెప్పి నేను చెప్పాను. అయ్యా అవసరమైతే పేద ప్రజల తరఫున నేను యుద్ధం చేయడానికి వస్తున్నా, 104 డబుల్ బెడ్రూమ్ ఎట్లా కట్టారో మేము చూస్తామని చెప్పి ఆ రోజు నేను ఆ జిల్లా పరిషత్ సమావేశంలో కూడా కలెక్టర్ గారితో సహా అందరినీ అధ్యక్షుడు ఇలా ఒక విచిత్రం జరుగుతుంది మన జిల్లాలో, మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా సరే ప్రోటోకాల్ ప్రకారము స్టేజ్ మీద అభిషేక్ ప్రోగ్రామ్ చేసి జరిగినా దాని ప్రోటోకాల్ పాటిస్తారు. ఏ పదవి లేకున్నా సరే మన రావణుడు ఉన్నాడు, మన రామ మన మీద కాల్సిన రావణుడు ఉన్నాడు. రావణుడు అధిష్టానం ఎక్కి కాలే కాలేస్తూ ఉత్సాహంగా ఉన్నాడు. ఈ రావణ మన కావాలా వద్దా అని అడుగుతున్నా. ఈ మధ్య దేశతో ఎవరో మాట మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు అయ్యా నువ్వు ఆ తోకలేని ఈకలేని పాటలకు పోతున్నావు, మమ్మల్ని ఏం చేస్తావు, మేము బలంగా ఉన్నాము బలిసి ఉంటాం, 1000 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు పెట్టి మేము జనాలను కొంటాం, ఏం చేస్తావు అని నేనన్నా. అయ్యా మా దగ్గర బలం లేదు, బలం లేదు, మేము బలిసి లేము, కానీ మేము ఒక వానరులా ఉన్నాం, వానరు సైన్యంగా ఉన్నాం. రామాయణంలో వానరులు ఎలా అయితే ముందుకు వచ్చిందో వానరు సైన్యంతోనే ఈ రావణుని వధిస్తాం, రావణుని యొక్క దారకాసు చేస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్టుంటే ఒక రావణ వద్ద మన మీదకి అవసరమా కాదా మీరే చెప్పాలి. తప్పకుండా రాబోయే కాలంలో మన మెదక్కు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మనం కోరుకునేది విద్యా వైద్యం. విద్యలో ఎక్కడ ఉన్నాం? 25వ స్థానంలో ఉన్నాం. వైద్యంలో ఎక్కడ ఉన్నాం? 8వ స్థానంలో ఉన్నాం. మాట్లాడితే మెడికల్ కాలేజ్ ఇచ్చినాం అని మాట్లాడుతున్నారు. మెడికల్ హాస్పిటలే లేకుండా జిల్లా ఆసుపత్రులు లేకుండా మెడికల్ కాలేజ్ ఎక్కడ వస్తుంది? ఐసీఎంఆర్ నిర్బంధాల ప్రకారం అది సాధ్యమా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇన్నటికి నిన్న మన రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడాను. రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడేటప్పుడు మన చెల్లే ఎన్నో రోజుల నుంచి 150 రోజుల నుంచి అక్కడ కూర్చొని మనకు జేఎన్సీకి మద్దతుగా నేను 13 కిలోమీటర్లు 4500 మందితో పదయాత్ర వేసుకుని వచ్చినా. ప్రభుత్వం యొక్క కన్ను తెరిపించినాం. ఈరోజు ఈ విజయం బీజేపీ విజయం అని చెప్పేసేసి అదొక కార్యకర్త గౌరవంగా ఫీల్ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను.